ఇప్పుడు నేను ఒక చిన్న అంటే ఒక ఆర్టిస్ట్గా కళాకారుడిగా నాకు అన్ని కళలు నాకు సమానమే అన్ని కళల్ని గౌరవిస్తాను అలాగే ఇతర కళా రంగాలకు చెందిన కళాకారులు కూడా మా కళను కూడా గౌరవించండి దాని విలువను తగ్గించొద్దని నా నిజమైన విన్నపం నా సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్ అంటే బై ఏదంటే ఒక మాకరీలా చేయనక్కర్లేదు దాని విలువ తగ్గించండి ఇప్పుడు మ్యాజిక్ ఉంది నాకు చాలా ఇష్టం మ్యూజిషియన్స్ చాలామంది నాకు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంటే హస్తలాఘవం అని ఒకటి ఉండదు అంటే కేవలం చేతివేళ్ల కదలికలతో భ్రమ కలిగించడం ఇప్పుడు ఇంతకుముందు నేను చేసిన వెంట్రులాక్ అనేది సౌండ్ ఇల్యూజన్ అన్నాం కదా అలాగే ఇది ఆప్టికల్ ఇల్యూజన్ మ్యాజిక్ అంటే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కాయిన్ ఉంది ఇందాక మనం ఫస్ట్ మిమిక్రీ చేసాం తర్వాత వెంట్రులాక్విజం అనబడి సౌండ్ ఇల్యూజన్ చేసాం ఇప్పుడు మనం మ్యాజిక్లోకి అంటే దీన్ని ఆప్టికల్ ఇల్యూజన్ అన్నారు మ్యాజిక్ అనడం అది అవుట్డేట్ అయిపోయింది నమ్మకం ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది ఈ కాయిన్ ఇక్కడ పెట్టా దీన్ని తీసి మీ ఎదురుగానే జేబులో వేసుకున్నాను అయిపోయింది ఇది ఎంటీ హ్యాండ్ నేను ఇప్పుడు జస్ట్ ఇది గాల్లో ఇలా ఊపి అని ఊపితే మళ్ళీ ఈ కాయిన్ ఇక్కడికి వచ్చి ఇలా రావాలి వచ్చేసింది సో ఇది ఎలా సాధ్యం అంటే దీంతో పెద్ద మ్యాజిక్ నష్టం ఉండదు కాబట్టి సీక్రెట్ రివీల్ చేస్తాం మన ప్రేక్షకుల కోసం ముందు దీన్ని హోల్డ్ చేయడం తెలిసి ఉండాలంటే చేతిలో ఇప్పుడు ఇలా ఉంది ముందు ఈ రెండు వేళ్లతో ఇలా పట్టుకుని ఈ చూపుడు వేళ్లతో దీన్ని పట్టుకోవడం ఒరిజినల్ కాయిన్ పట్టుకోవడం నేర్చుకోవాలి తర్వాత దీన్ని ఇట్లా అని ఇక్కడ అంటే ఇది ఇక్కడ గ్రిప్లోకి తెచ్చుకుని ఈ బొటన వేలు తర్వాత ఈ చిట్టి మన ఉంగరం వేలు మధ్యలో ఉండే ఆ గ్యాప్లో ఇట్లా వంచినప్పుడు ఉండే గ్యాప్లో ఇరికించడం దాన్ని అక్కడ ఫిక్స్ చేయడం నేర్చుకోవాలి అంటే ఇలా ఉంది దీన్ని ఇలా అని ఇలా పెట్టి ఇలా అంటే అక్కడ కింద పడకుండా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ ఏమి ఉండదు కదా పట్టుకున్నాం ఇది ఇక్కడే ఉంటుంది కానీ ఇది మనం చూపించాం ఇప్పుడు నిజానికి ఇక్కడ నాకు కాయిన్ ఒకటి ఉంది చూపించాను దీన్ని తీసి ఇలా చూపించాను తర్వాత ఇట్లా అన్నాను అంటే ఇక్కడ ఏం లేదని అనుకుంటాను ఈ చేతిలో ఇది చూపించకూడదు ఇలాగ ఇది జేబులో వేసుకున్నాను జేబులో వేసుకున్న తర్వాత ఏం చేశాను ఇట్లా అన్నప్పుడు ఇది ఎంటీ చూపించి ఇలా అన్నప్పుడు ఈ చేయి దగ్గరికి తీసుకుని దీంట్లోంచి దీన్ని వదిలేసాను ఈ గ్యాప్లో వదిలేసి ఏంటి మళ్ళీ మూసేస్తాం వెంటనే మూసేసి ఇలా ఇలా అని ఇది ముందు ఎంటీ చూపించాం ఇలా చూపించాం మూసేసింది చూపించడానికి ఏమైంది అందులో కాయిన్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇలాగే కానీ పాకెట్లో ఉండే కాయిన్ అక్కడే ఉంటుంది పాకెట్లో ఉంది ఎక్కడ మారదు కదా సరే ఇంకోటి ఉంది ఇప్పుడు ఒక పేపర్ ఉంది మీరు 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 రాసుకుని ఇచ్చిందే నాకు దీంతో ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా మడిచేస్తా ఎన్ని మడతలైనా పెట్టచ్చు మన ఇష్టం వీళ్ళని బట్టి ఇంకెక్కువ అయితే బాగుండదు కాబట్టి ఇక్కడ చింపేద్దాం మడిచేసాను కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు దీన్ని ఇలా మడిచిన దాన్ని ఇంకో మడత ఇక్కడ పెట్టి ఇంకో మడత ఇక్కడ పెట్టేసి చేతిలో పెట్టాను అరచేతిలో పెట్టేసి జస్ట్ చూడండి ఇంకేమైనా ఉందా జస్ట్ అరచేతిలో ఈ ఆ తెల్ల పేపర్ పెట్టేసి తీశాను అంతే ఇదేమైపోయింది జస్ట్ మ్యాజిక్ స్పెల్ చేయగానే ఇది 100 రూపీస్ నోట్ అయిపోయింది సో ఇది ఎలా సాధ్యం అంటే ఇది కూడా హస్తలాఘమే సో ఇది నేర్చుకుంటే డెఫినెట్గా వస్తుంది అంటే ముందుగా నేను ఇది మడత పెట్టింది నేను అరచేతిలో పెట్టుకుని ఎడంచేతి అరచేతిలో పెట్టుకుని అలాగే దానికంటే కొంచెం పెద్ద సైజులో ఇది ఈ పేపర్ మడిచేసాను మడిచి ఇక్కడ నా గ్రిప్లో ఉన్నది ఈ 100 రూపాయలు ఉంటుంది కదా దీన్ని ఏం చేశానంటే ఇది ఇక్కడ మడితే మీ ఎదురుగానే మడిచి దీన్ని ఇక్కడ పెట్టేశాను దీని మీద పెట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పితే మీకు తెలియదు కదా ఇట్లా అంటున్నాను అనుకుంటారు రుద్దాను అనుకుంటారు తిప్పేసినప్పుడు దాన్ని అక్కడ గ్రిప్లో పెట్టేసి దీన్ని బయటికి తీస్తాం సింపుల్ సో ఇట్లాంటివన్నీ మీ పిల్లలకు నేర్పించండి ఏమవుతుందంటే వాళ్ళు ఆసక్తిగా నేర్చుకుని తర్వాత మ్యాజిక్ రంగంలో గొప్ప కావచ్చు మిమిక్రీలో గొప్ప కావచ్చు వెంట్రులాక్విజంలో గొప్ప కావచ్చు సంగీతమైన నృత్యమైన ఏదైనా సరే మనస్ఫూర్తిగా నేర్చుకోవడం ఒకటి ఆ కళను గౌరవించడం ఒకటి ఉంటే ఖచ్చితంగా ఆ కళాకారుడికి విరివిగా అవకాశాలు వస్తాయి తర్వాత రావాల్సిన గుర్తింపు సహజంగా వస్తుంది దానికోసం ఎవరిని పట్టుకోనక్కర్లేదు ఎవరితో మనం ఏ మీడియాలో కనపడకపోయినా కూడా మౌత్ పబ్లిసిటీ అంటారు కదా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ TeluguOne ఛానల్కి తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు అని కృష్ణదేవరాయలు చెప్పారు ఎల్ల నిపుణులు గొలవని ఎరుగరే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా తెలుగును సుసంపన్నం చేసిన సాహితీమూర్తుల గురించి ఆచార్య తిరుమల గారు స్వర్గీయ ఆచార్య తిరుమల గారు చెప్పారు అర్ధసూక్తి అంటే అల్పాక్షరములు అనల్పార్థమని చెప్పిన నన్నయ్య గురించి అర్ధసూక్తికి నిధి ఆదికవి నన్నయ్య తేట మాటల నిధియ తిక్కన్న ధీనిధియ నొసటి కన్నును దాచి పసకలుగు వర్ణనల కైలాస శిఖరాల కవిత రసాలాల సంచరించిన శంభుదాసుడు ఎర్రాప్రగడ. పలుకు పలుకున నురికి పలుకు పలుకును కొరికి జాను తెలుగుల పంట పండించే పాల్కురికి సోమన. పలుకు పలుకున నురికి పలుకు పలుకును కొరికి జాను తెలుగుల పంట పండించే పాల్కురికి కావ్య కన్నెల ఎదల రాచిల్క పాల్కొరికి. ఇక పోతనంటే కాటుక కంటి నీరు తనకట్టుపై ఇంబడ ఏల ఏడ్చదో కైటభదైత్య మర్దనుని గాదిరికోడని పోతన రాశాడు కదా, ఎందుకలా ఏడుస్తున్నాను. పలుకు చెలి కన్నీటి చుక్కలను తను త్రాగి మక్కువల జిమ్ము ఆ మందహాసాలన్ని భాగవత సీమలో వెలయించే మా అన్న తలపు జున్నుల మిన్న రైతన్న పోతన్న. ఇక శ్రీనాథుడు అటు రుద్రమాలికలు ఇటు రత్నడోలికలు, అటు శైవ వేదోక్తి ఇటు భామినీ రక్తి, శృంగార నైషధం పల్నాటి భారతం, మార్గదేశీ మార్గదర్శక శక్తి, సాధించనవ్వాడు సరస సద్గుణవర్తి, అతడు శ్రీనాథుడు కవిలో ఒక యోధుడు అన్నాడు. ఇట్లా ఇంతమంది తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు. తెలుగు భాష ఏ భాషకి తక్కువ కాదు, తెలుగు వాళ్ళు ఎవరికీ తక్కువ కాదు. తెలుగు భాష ఔన్నత్యం కాపాడాలంటే భాషలో మరిన్ని ప్రయోగాలు జరగాలి, భాష ఔన్నత్యం చెడకుండా కళా ప్రదర్శనలు కళారూపాలు ఉండాలి. అసభ్యకరమైన ప్రదర్శనలు చేసి మన తెలుగు జాతి గౌరవాన్ని చెడగొట్టుకోవద్దని సవినయంగా మనం చేస్తూ, మగవాళ్ళు ఆడవేషాలు వేసుకుని ఇదే హాస్యం అని చెప్పడం, అది స్త్రీ జాతిని కూడా అవమానించడం, మన తెలుగు జాతి అట్లాంటి లక్షణాలు కలిగింది కాదు. దయచేసి ఇట్లాంటివి దూరంగా ఉంటాయని మన తెలుగు భాషని, తెలుగు ఔన్నత్యాన్ని కాపాడతారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.